నమస్కారం ఇమ్మంది గారు. నమస్తే అండి. సార్, ఈరోజు మనం మాట్లాడే టాపిక్ ఏంటంటే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు సినిమాలు, అలానే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి పొలిటికల్ కెరియర్. ఇప్పుడు ఎలక్షన్స్ చాలా దగ్గరికి వస్తున్నాయి, పొత్తుల రాజకీయాల గురించి డిస్కషన్ నడుస్తోంది. కానీ ఇప్పుడు సినిమాలు చేసే నిర్మాతలు వాళ్ళకి పెద్ద టెన్షన్ వచ్చిందన్నట్టు కూడా వార్తలు వినపడుతున్నాయి. పవన్ కళ్యాణ్ గారి సినిమాలు, 5 సినిమాలు రాబోయే 5 సినిమాలు ఉన్నాయి. ఆ 5 సినిమాల నిర్మాతలు ఇప్పుడున్న కొద్ది సమయంలో, మేబీ ఒక మనకి 2024 కన్నా ముందే పెడతారు ఎలక్షన్స్ అని కూడా న్యూస్ వస్తుంది తెలంగాణలో అయితే. మరి ఆంధ్రప్రదేశ్లో కూడా అలాంటి సిచ్యువేషన్ ఉంటుందా, లేదా 2023 ఎండింగ్లో ఉంటుందా, 2024 ఉంటుందా అని ఒక కన్ఫ్యూషన్ ఉంది. కానీ పవన్ కళ్యాణ్ గారు 5 సినిమాలు ఈ షెడ్యూల్లో క్లియర్ అయిపోతాయా? ఇంకొకటి ఏంటంటే, పవన్ కళ్యాణ్ గారు ఒక 6 to 1 ఇయర్ పొలిటికల్ టూర్లోనే ఉంటారు, మళ్ళీ ఆ టూర్లో ఈ సినిమాలు కవర్ కావు మోస్ట్లీ. ఇప్పుడు నిర్మాతలకైతే పెద్ద టెన్షన్ ఉందని అయితే నడుస్తుంది వార్తలు. మీరు ఏమంటారు, ఈ 5 సినిమాలు కంప్లీట్ అవుతాయా సిచ్యువేషన్లో? ఇది రెండూ క్లబ్ చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ షూటింగ్ పాటు పవన్ కళ్యాణ్ రాజకీయ ప్రయాణం రెండూ క్లబ్ చేస్తున్నారు. ఇది మనం చెప్పడానికే కష్టంగా ఉంది, మరి ఆయనకి ప్లాన్ చేసుకోవడానికి ఎంత కష్టంగా ఉంటుందో మనం ఆలోచించాలి. నిజానికి ఇప్పుడు రెండు సినిమాలు చూసుకున్నట్టయితే హరిహర వీరమల్లు ఉంది, అది క్రిష్ చేస్తున్నాడు. కొంతమంది దాన్ని క్రిష్కి హ్యాండ్ ఇచ్చాడు పవన్ కళ్యాణ్ అని చెప్పారు, అది తప్పు. క్రిష్కి హ్యాండ్ ఇవ్వలేదు, ఉన్న డేస్ని సర్దుకుందాం అనుకుంటున్నారు. ఒకటి, రెండు, నైటు పవన్ కళ్యాణ్ షూటింగ్ బాగా చేస్తాడు, ఎందుకంటే నైట్ డిస్టర్బెన్స్ ఏమి ఉండదు. ఎవరు డిస్టర్బెన్స్, ఆయన కోసం వచ్చేటువంటి గెస్టులు డిస్టర్బెన్స్ ఉండదు కనుక నైటు హ్యాపీగా షూటింగ్ చేసుకుంటాడు. అలా నైట్ షూటింగ్ చేసుకోమని చెప్పినట్టయితే ఆ క్రిష్ ఆ కాన్సన్ట్రేషన్ డైవర్ట్ అవుతుంది. క్రౌడ్తో షూట్ చేసినప్పుడేమో ఆ క్రౌడ్ ఎస్టాబ్లిష్ అవ్వరు. ఏవో అంటే అఫీషియల్గా మనకు తెలిసినటువంటి వార్తలు అవి. క్రౌడ్ ఎస్టాబ్లిష్ చేయాలంటే డే టైం ఎస్టాబ్లిష్ చేయగలరు, కానీ నైట్ టైం ఎస్టాబ్లిష్ చేయరు. చేసినట్టు ఏదో గ్రాఫిక్స్ ఏదో చేసుకోవడం అన్నమాట. ఇప్పుడు మూడో సినిమా ఉందంటే ఇది భవధీయుడు భగత్ సింగ్, అది కాన్సన్ట్రేషన్ చేయాలి. కాన్సన్ట్రేషన్ చేయకపోతే ఎలాగ ఆ భవధీయుడు భగత్ సింగ్ అంత తేలిగ్గా చేస్తా అవుతుందా? అయితే ఈ సినిమాకి 20 డేస్ చొప్పున షూటింగ్ ఇచ్చుకున్నట్టయితే మన పవన్ కళ్యాణ్ మొత్తం 5 సినిమాలు కూడా మీట్ అవ్వగలడు. 5 సినిమాలకి మొత్తం టోటల్ ఎంత అవుతుంది? 20 చొప్పున 100 డేస్ అవుతుంది. దీనికి 20 అని ఎందుకు చెప్పానంటే, ఎన్టీ రామారావు గారు రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత రాజకీయాల్లో అంటే తన పోరాటం సాగిస్తూనే తన ప్రయాణం సాగిస్తూనే 20 డేస్లో షూటింగ్ పార్ట్ చేసేవాడు. మిగతా డబ్బింగు, రీరికార్డింగు అవన్నీ వాళ్ళు తర్వాత ఏదో ఒక రోజున ఒకరోజే వచ్చేవాడు డబ్బింగ్కి. ఒకరోజు వచ్చి ఒక సాయంత్రం 6-7 గంటలకు వచ్చేవాడు, ఏదో మామూలు డిన్నర్ చేసేవాడు. నైటు 2 ఐ ఫినిష్. అప్పుడు లూపుల సిస్టమ్ ఉండేది డబ్బింగ్ చెప్పడానికి, మొత్తం 120 లూప్స్ అలాగ ఉన్నట్టయితే 120 లూప్స్ని కూడా భోజనం చేసిన తర్వాత మొదలుపెట్టి 2 గంటలకు పూర్తి చేసి ఇంటికి వెళ్ళిపోయేవారు, లేదా ఏదైనా అవుట్డోర్ షూటింగ్ ఉంటే అవుట్డోర్ షూటింగ్కి వెళ్ళిపోయేవారు. అలాగా పవన్ కళ్యాణ్ ప్లాన్ చేసుకున్నట్టయితే ఈ సినిమాలు పూర్తవుతాయి. పూర్తయినట్టే తనకు కావాల్సినంత టైం ఉంటుంది, అంత హడావుడి పడవలసిన అవసరం లేదు. బహుశా ఆయన ప్లానింగ్ అదే అయి ఉంటుంది, అయితే వాళ్ళ అన్నయ్య చెప్పే ప్లానింగ్ అయినా అదే అయి ఉంటుంది, లేకపోతే నాగబాబు చెప్పే ప్లానింగ్ అయినా అదే అయి ఉంటుంది అన్నమాట. అంటే సినిమాకు ఒక 20-25 రోజులు కేటాయించినట్టయితే అన్ని సినిమాల తాలూకు షూటింగ్ పాటు ఫినిష్ అవుతుంది. అందరు క్యూలో ఉంటారు, ఒకరి తర్వాత ఒకరు షూటింగ్ చేసుకుంటారు. ఆ మొత్తం 5 సినిమాలు కూడా సక్సెస్ఫుల్గా ఫినిష్ అవుతాయి. ఇప్పుడు పవన్ కళ్యాణ్ తాలూకు సినిమాల మీద ప్రేక్షకులు ఆధారపడి ఉన్నారు, ప్రజలు ఆధారపడి ఉన్నారు. ఆ సినిమాల తాలూకు ఇంపాక్టు ప్రేక్షకుల్లో చాలా ఉంటుంది కనుక ఆ సినిమాలు తప్పకుండా పవన్ కళ్యాణ్ చేయాలి. ఆ సినిమాల వల్ల ప్రొడ్యూసర్లకి ఏమాత్రం నష్టం కూడా జరగదని మనం స్పష్టంగా చెప్తున్నాం. ఎందుకంటే ఈ ప్లాన్ చేసినట్టయితే
షూటింగ్ పార్ట్ మాత్రం ఐదు సినిమాలు తాలూకు షూటింగ్ పార్ట్ ఫినిష్ చేసుకున్నట్టయితే తర్వాత వాళ్ళు డబ్బింగ్ రీరికార్డింగ్ మిగతా పోస్ట్ ప్రొడక్షన్ అంతా వాళ్ళు చూసుకుంటారు. అది కాబట్టి మళ్ళీ రిలీజ్ కూడా ప్లాన్ చేసుకోవాలి. అన్ని సినిమాలు ఒకసారి పూర్తయినట్టు తెలగవుతుంది. ప్రయారిటీ ప్రకారంగా వాళ్ళు వర్క్ చేసుకుంటూ వెళ్ళాలి. ఏ సినిమా ముందు రిలీజ్ అనుకుంటున్నారో, ఏ సినిమా తర్వాత రిలీజ్ అనుకుంటున్నారో, ఆ ప్రయారిటీ ప్రకారంగా కూడా వాళ్ళు రిలీజ్ డేట్ని వర్కౌట్ చేసుకుంటూ వెళ్ళాలి. సార్, అయితే ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి ఐదు సినిమాల్లో మనం చూస్తే హరిహర వీరమల్లు అనే సినిమా ఒరిజినల్ కంటెంట్, అంటే రీమేక్ సినిమా కాదు. అలానే భగదీయుడు భగత్ సింగ్ కూడా ఒరిజినల్ కంటెంట్. ఇందులో రీమేక్ సినిమాలు మనం చూస్తే మొదటిగా పోలీసోడు రీమేక్ చేస్తున్నారు, అలానే వినోదయ సీతం అనేది కూడా రీమేక్ చేస్తున్నారు. ఈ రెండు సినిమాలు తొందరగా అయిపోతాయి. కానీ ఇంకోటి సురేందర్ రెడ్డి గారి డైరెక్షన్లో రాబోతున్న సినిమా కూడా ఒరిజినల్ సినిమా. ఈ మూడు సినిమాలు, ఈ రెండు రీమేక్ సినిమాలు, ఏ సినిమాలో ముందు తీసుకుంటారనేది చర్చలు కూడా నడుస్తున్నాయి. మీరేమంటారు? ఏ సినిమా అంటే ఇప్పుడు ఆర్డర్లో వెళ్తున్నాడు కదా. హరిహర వీరమల్లు 80% అయిపోయిందండి. కృష్ణకి ఏముంది, ఇంకా ఒక 20% చేసినట్టయితే అయిపోతుంది. ఇక్కడ ఒక చిన్న సమస్య, హరిహర వీరమల్లులో పవన్ కళ్యాణ్ తాలూకు కొడుకు యాక్ట్ చేసినట్టయితే దాని మీద ప్రత్యేకమైన దృష్టి తీసుకోవాల్సి ఉంది. ఆ ప్రోపగండా పబ్లిసిటీ కూడా ప్రత్యేకంగా చూపించవలసిన అవసరం ఉంది. నెక్స్ట్ భవదీయుడు భగత్ సింగ్, వాళ్ళు కనిపించడం కాదు, ఎన్టీ రామారావు గారు ఫైనల్ డేస్లో యాక్ట్ చేస్తున్నప్పుడు ఐదు సినిమాలు తాలూకు కూడా నిర్మాతలు, ఐదు సినిమాల తాలూకు కో డైరెక్టర్లు ఆ స్టేజ్ మీదే ఉండేవారు, ఆయనతో పాటే ఉండేవారు ఆయన సినిమాలు చేస్తున్నప్పుడు. అందువలన ఇప్పుడు ఒక సూపర్ స్టార్ లెవెల్కి వచ్చిన తర్వాత ఆయన వెంట ప్రొడ్యూసర్లు పడడం సహజం. దాన్ని మనం ఇక్కడ నేను స్పష్టం చేసేది ఏంటంటే, పవన్ కళ్యాణ్ ప్రొడ్యూసర్ని బాధ పెడుతున్నాడనే మాటని నేను మనం ఖండిద్దాం. ఎందుకంటే ప్రొడ్యూసర్లు తాలూకు మనిషి పవన్ కళ్యాణ్. ప్రొడ్యూసర్ బాధపడితే తను బాధపడే మనిషి, ప్రొడ్యూసర్ నష్టపోతే తను నష్టం అనిపించే మనిషి కనుక అట్లాంటి అంటే అపనిందల్ని మాత్రం తీసిపారేద్దాం. ప్రొడ్యూసర్స్ డైరెక్టర్స్ మీద ఒత్తిడి తెస్తారు. అవును, మీరు ముందు షూటింగ్ చేసుకోరు, కన్విన్స్ చేస్తారా, ఏం చేస్తారా, మాట్లాడి ముందు ఫినిష్ చేసుకోనని ప్రొడ్యూసర్స్ బాధ. డైరెక్టర్లకు టెన్షన్, ఇక్కడ ఇద్దరికి కూడా టెన్షన్. ఈ టెన్షన్ క్లియర్ చేయాలంటే ఉన్నారు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు. ఎవరికి ఎన్ని మీరు చెప్పినట్టే 20-20 డేస్ అలా ఇచ్చినా కానీ కూడా మోస్ట్లీ అంటే రీమేక్ కంటెంట్స్ అయిపోతుంది. కానీ మరి ఒరిజినల్ దానికి 20 డేస్ అయితే సరిపోయి. అంటే ఇప్పుడు సినిమాలు తీసే విధానం రాజమౌళితో పోల్చుకున్న, ప్రశాంత్ నీళ్ళతో పోల్చుకున్నా, ఇట్లా బోయపాటి శ్రీను ఇట్లాంటి వాళ్ళతో పోల్చుకుంటే అసలు ఒక సినిమా కూడా పూర్తి అవ్వదు. ఒక సినిమా కూడా పూర్తి అవ్వకముందే ఎలక్షన్స్ అయిపోతాయి. అలా కాకుండా ఆపద్ధర్మంగా, దీన్ని ఆపద్ధర్మంగా అనుకోవన్నమాట. ఎలక్షన్స్ ముందస్తుగా వస్తున్నాయి, జమిలీ ఎలక్షన్స్ అంటున్నారు. ఈ ముందస్తుగా వస్తున్నటువంటి ఎలక్షన్స్ని ఎలా ప్లాన్ చేసుకుంటే షూటింగ్ పాటు ఫినిష్ చేసుకోగలుగుతారు, ఎలా ప్లాన్ చేసుకున్నట్టయితే ఈ ప్రొడ్యూసర్ల తలకు అంటే వాళ్ళతో నిందలు పడేదే ఉంది. కానీ ఊసిపోని వాళ్ళు ఏదో మాట్లాడుకుంటారు, అవన్నీ పట్టించుకోవాల్సిన అవసరం లేదు. పవన్ కళ్యాణ్ మాత్రం ఎప్పుడూ ప్రొడ్యూసర్ల తరఫునే ఉంటాడు, ప్రొడ్యూసర్ల తరఫునే ప్లాన్ చేసుకుంటాడు. అలాగని ప్రజల్ని మాత్రం దూరంగా ఉంచడు. పగలంతా ప్రచారానికి వెళ్ళినా సరే, పగలంతా టూర్ వెళ్ళినా సరే, తెల్లవారులు మళ్ళీ షూటింగ్ చేసి మళ్ళీ మా ఉదయం పూట ప్రచారాలకు వచ్చిన రోజులు ఉన్నాయి ఈ మధ్యకాలంలో. గనక అట్లాగా ప్లాన్ చేసుకుంటాడు. కానీ ఆయన పూర్తిగా జనాలకు అజ్ఞితం అయిపోయాడండి. జనాల కోసం ఎంత కష్టానికైనా ఓర్చుకునే పరిస్థితుల్లో మన పవన్ కళ్యాణ్ ఉన్నాడు. అందులో అంటే మామూలుగా ఏదో నామకే వాసే చెప్పడం కాదు, ఆయనకు ఉంది. ఆయన ప్రజలంటే అంకితభావంతో ఉంది, ప్రజలకు సేవ చేద్దాం అన్న ఉద్దేశంతో ఉంది. కనుక ప్రజలకు సేవ చే అంటే రాత్రంతా కష్టపడినట్టయితే పగలంతా తిరిగితే ఆయనకి ఆ ఎనర్జీ ఫుల్ఫిల్ అవుతుంది. అందువలన ఇక అంటే ఊసిపోయిన వాళ్ళు ఏదో మాట్లాడతారు, పవన్ ఇబ్బందులు పెడుతున్నాడు, పవన్ వలన ప్రొడ్యూసర్లకి కష్టాలు వస్తున్నాయి, ఇలా లేదా పవన్ కృషికి హ్యాండ్ ఇచ్చాడు, ఇట్లాంటి దరిద్రపు మాట్లాడే వాళ్ళని మాత్రం మనం క్షమించకూడదు. యా సార్, చాలా మంచి విశ్లేషణ ఇచ్చారు ఈ అంశంపై. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్.